అండి హోమ్ హార్వేస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు బర్డ్స్కి ఫుడ్ ఎలాగా మనం ఫీడింగ్ చేయాల్సి చూద్దాము పెట్ లైఫ్ అని ఇది ఒక పౌడర్ దొరుకుతుందండి అంటే మనకు చిన్నపిల్లలకి సిరిలాకేలాగో బర్డ్స్కి బేబీ బర్డ్స్కి ఇది అనమాట ఫుడ్డు ఇది కొంచెం తీసుకొని ఫార్ములాని మనం వేడి నీళ్ళల్లో గోరెచ్చ నీళ్ళల్లో అండి కలుపుకోవాలన్నమాట అంటే ఇది ఎలా ఉండాలంటే ఎక్కువ వాటరీగా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదు అనమాట చూసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ వీటికి ఫీడింగ్ చేయాలి ఇవి యాక్చువల్గా మిట్టు అండ్ ఫ్లూ ఫ్లూపీ అండి ట్వంటీ ఎయిట్ డేస్ బేబీస్ అండి ఇవి రాదమ్మ చాంపు వీటిని ఇంకా ఇంట్లో నుంచి బయటికి పంపించేసారనమాట అంటే అవి ఆ పైన వాటికి స్కిన్ అంతా పొడుస్తాయండి అప్పుడు మనం చూసుకొని వీటిని బయటికి అంటే సపరేట్ చేయాలి అప్పుడు ఇంకా అవి ఫుడ్ పెట్టవన్నమాట సో ఇలాగా మా పాప ఆ ఫార్ములా తీసుకొచ్చి ఇలాగా ట్రై చేసాము ఫస్ట్లో మాకు కొత్త వాటికి కొత్త సో మేము ఈ చిన్న స్పూన్తో ట్రై చేసామన్నమాట ఇది వచ్చేసి ఫ్రూట్స్కి ఇచ్చారండి దా బిగ్ బాస్కెట్లో ఆ బాక్స్ని అలాగ పెట్టుకొని వీటికి కలుపుకోవడానికి యూజ్ చేశాము చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో వీటికి ఇంకా ఫెదర్స్ కూడా సరిగ్గా రాలేదన్నమాట ఇలాగా చాలా ఓపిగా ఉండాలండి దీనికి నాకైతే ఈ ఫీడింగ్ చేయడం రాదు మా పాపకే బాగొచ్చు యాక్చువల్ పెద్దవాళ్ళకే కష్టం అన్నారు కానీ మా పాప నేర్చుకుంది బాగానే ఇది యాక్చువల్ చిన్నపిల్లల్లాగే అండి టూ టూ అవర్స్కి ఒకసారి వీటికి ఫీడింగ్ చేయాలన్నమాట టూ టూ అవర్స్కి టైం పెట్టుకొని చేయాలండి లాస్ట్ మేము టెన్ ఓ క్లాక్కి ఇంకా స్టాప్ చేసేస్తాము యాక్చువల్ మిడ్ నైట్ కూడా ఇవ్వాలంటారు కానీ ఇంక మేమైతే టెన్ లెవెన్ వరకే అండి అర్లీ మార్నింగ్ మళ్ళీ సిక్స్కి అండి ఇదే అండి యాక్చువల్గా ఫీడింగ్ చేసే నీడిల్ అండి ఇది సిరంజీ చూడండి ఇది ఇలాగుంటుందన్నమాట కార్ టిప్ అండి ఇది అమెజాన్లో దొరుకుతుంది ప్లస్ మనకు షాప్స్లలో బర్స్ షాప్స్లలో ఉంటుంది అన్నమాట ఇలాగ తీసుకొని వాటికి ఫీడింగ్ చేస్తుంది ఇలాగ త్రీ మంత్స్ చేయాలండి యాక్చువల్ ఫోర్ మంత్స్ అంటారు కానీ ఇవి త్రీ మంత్స్ తర్వాత ఇంకా తినవన్నమాట ఇంకా అలాగే కొంచెం 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 మేము పెడతాము తర్వాత మనము మిక్స్డ్ సీడ్స్ ఫుడ్ ఉంటుంది కదండి అది కొంచెం కొంచెం వేస్తే అవి నిదానంగా అలవాటు చేసుకొని తింటాయి అన్నమాట చిన్నప్పుడు ఎందు పెట్టకూడదంటే అవి గొంతులో పడి ప్రాబ్లం అవుతుంది అనేసి పెట్టరు ఇలాగే ఫీడింగ్ చేస్తారనమాట హాఫ్ స్పూన్ వేసుకోవాలండి అంటే టూ ఎంఎల్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట అవి తింటూ ఉంటాయి రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట దీంట్లోనే అన్నీ ఉంటాయండి వాటికి కావాల్సిన గ్రోత్కి సంబంధించిండేది అంటే చిన్నపిల్లలకి సిర్లాక్ లాగా అనమాట సిర్లాక్ కూడా పెట్టచ్చు కానీ సిర్లాక్లో మిల్క్ ఉంటుంది కాబట్టి అది ప్రిఫర్ చేయరు ఇది బడ్స్ని బట్టి ఉంటుందండి ఇప్పుడు ఈ బర్డ్స్కి అయితే పెట్ లైఫ్ వేరే బర్డ్స్కి అయితే ఏ నైన్టీన్ అని కూడా ఉంటుందండి చూడండి ఇలాగా ఈ నీడిలో అయితే మనకు వాళ్ళ మదరు నోట్లో పెట్టినట్లే ఫుడ్ ఉంటుందన్నమాట సో ఇది మనకు తీసుకొచ్చి వాడుకోవచ్చు మనము ఇవి అసలు ఆకలి వేసినప్పుడు అండి అరిచి ఇంక అసలు లాక్కుంటాయి అనమాట ఎలా లాక్కుంటుందో చూడండి నేను లాస్ట్లో వాళ్ళ దాని వాయిస్ కూడా పెట్టాను అరిచేది మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని చూడండి ఎంజాయ్ చేయండి చాలామంది అడుగుతుంటారండి ఎలాగ పెంచడం ఏమి అని వా వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనేసి ప్లస్ నా వీడియోస్ చిన్నపిల్లలు కూడా చూస్తారనమాట వాళ్ళ కోసం అండ్ అనిమల్ లవర్స్ కోసం ఇలాగా పెంచుకుంటాం కదండీ అందుకే మేము వీటిని ఎవ్వరికి ఇవ్వలేదన్నమాట అడిగినా కానీ ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పెంచేసరికి అవి ఇంకా మన ఇంట్లో మెంబర్స్ లాగా అయిపోయాయి ఇవి కూడా అండి మనల్ని చూస్తానే ఎంత అఫెక్షన్ చూపిస్తాయో గుర్తుపట్టుకొని ఇంకా అరుస్తుంటాయి అన్నమాట ఇంకా ఆకలి అయినప్పుడు ఫుడ్డు కోసం అరుస్తాయి తర్వాత ఇంకా తిన్నాక మంచిగా ఆడుకుంటూ ఉంటాయి తిరుగుతూ కొంచెము వీటికి ఫుడ్ పెట్టేటప్పుడు మనము చాలా నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని కింద ఏదన్నా టిష్యూ అన్న క్లాత్ అన్న వేసుకొని అలాగా అంటే చలి ఉన్నప్పుడు ఫ్యాన్ వేసి అలా చేయకూడదండి ఎందుకంటే అవి చాలా సెన్సిటివ్ వాటికి చలి అలా జలుబు అవుతుందన్నమాట మనము బాగా అవి కూడా బా ఫుడ్డు పెట్టేది అయిపోతానే నీటిని క్లీన్ చేసుకోవాలి వేడి నీటితో వాటిని వాడే బాక్స్ ఇది అదే మనం ఫుడ్ కలుపుకుండేది కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట మేము సపరేట్గా వాటికి ఒక బాక్స్ ఒక గ్లాసు స్పూను ఫుడ్ కలుపుకోవడానికి ఒక బాక్స్ సపరేట్గా పెట్టుకున్నాము తర్వాత ఎండకు కొంచెం సేపు పెడతామండి ఇలాగా చూసుకుంటూ ఉండాలి లేదంటే ఛాంపూ రాధ మరి వాటిని కొరుకుతాయి అన్నమాట వీటికి కింద పేపర్స్ వేసి ఒక కార్డ్బోర్డ్లో పెడతామండి ఏదైనా మనకు అమెజాన్లో అలాంటివి వస్తాయి కదా బాక్సెస్ తీసిపెట్టి కింద పేపర్స్ అన్ని చించి వేస్తామన్నమాట ముక్కలుగా చేసి తర్వాత ఇంకా అవి గలీజ్ చేసినప్పుడు దాన్ని పడేసి ఇంకొకటి వారుతూ ఉంటాము అలాగ చేసుకోవచ్చు చాలామంది ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని తెచ్చి ఇలాగ హ్యాండ్ ఫీడింగ్ ద్వారా పెంచుకుంటున్నారు అలా కూడా చేసుకోవచ్చు కానీ ఇది కొంచెం చాలా కష్టం అండి ఓపిక ఉండాలి అది కొంచెం ఫుడ్డు అంటే మనకు ఈ ఫుడ్ పోయే చోటు నుంచి పక్కకు పోయినా కానీ అవి ఇవే అయిపోతాయి అన్నమాట బతుకవు సో మనం జాగ్రత్తగా ఓపికగా పెట్టాలి కడుపు నిండిందా లేదా చూసుకుంటూ ఓ వాటి సౌండ్ విని ఎంజాయ్ చేయండి బాయ్ అండి